గెలిచినటువంటి నలుగురు ఎంపీలు ఏం చేశారు అనేది ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. కేంద్రంలో బాగారెడ్డి గారు ఢిల్లీలో ఎంపీగా గెలిచినప్పటి నుంచి మా మెదక్ గురించే చెప్తా నేను. 20 ఏళ్ల కింద నుంచి 1998 కంటే ముందు ఆయన ఎంపీ. అప్పటి నుంచి ఒక రైలు వస్తుంది అక్కనపేట రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మెదక్ 8 కిలోమీటర్లు వస్తుంది అని చెప్పి అప్పటి నుంచి ఆళ్ళ నరేంద్ర గారు బాగారెడ్డి గారు 25 ఏళ్ల కింద నుంచి చెప్పారు మాకు ముచ్చట. ఎవరు దాన్ని సాఫల్యం చేయలేదు. దాన్ని సాఫల్యం చేసింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ చేసింది. ఇక్కడ బీఆర్ఎస్ అధికారం ఉంది మాకు సంబంధం లేదు మేము చేయొద్దని అనుకోలేదు. 2016లో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గజ్వేల్ నియోజకవర్గానికి దేశ ప్రధాని గారు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు మాకు రైలు మా కలదు సార్, మా సిద్దిపేటకి కరీంనగర్కి రైలు లేదని చెప్పి ఆ రోజు విజ్ఞప్తి చేస్తే తూప్రాన్ దగ్గర ఉన్న మనోహరాబాద్ దగ్గర నుంచి గజ్వేల్ సిద్దిపేట మీదుగా పెద్దపల్లి వరకు రైల్వే లైన్కి ఆ రోజు శిలాఫలకం వేసి మళ్ళీ అదే ప్రధానమంత్రి గారు ఆ రైలు ఓపెన్ చేసిపోయారు. మాకు సంబంధం లేదు, మేము నలుగురు ఎంపీలమే గెలిచినాం కావచ్చు, కానీ ఒక రైల్వే ప్రాజెక్ట్ని ఇలా గజ్వేల్లో కేసీఆర్ గారు ఉన్నారు ఇక్కడ రైలు ఓపెన్ చేయొద్దని అనుకోలేదు మేము. అంత కుత్సితంగా అంత చిన్నగా ఆలోచించలేదు. సిద్దిపేటకు రైలు వచ్చిందంటే ఆడ ప్రధానమంత్రి మోడీ గారి ఫోటో ఇట్లాంటి ఎల్ఈడి స్క్రీన్ మీద కనబడితే కాళ్ళతోటి దాన్ని దుర్మార్గుడు హరీష్ అనేటోడు. వాళ్ళ మామతోటి ఆయనతో రాలే రైలు. రైలు వచ్చింది నరేంద్ర మోడీ గారు ఇస్తే వచ్చింది, కానీ ఆ ఎల్ఈడి స్క్రీన్ మీద భారత ప్రధాని ఫోటోని చూసి కాళ్ళతో దాన్నే దుర్మార్గుడు ఎవరంటే హరీష్ అనేట ఆయన. మెదక్ సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి వరకు ఒక నేషనల్ హైవే 1600 కోట్లతోటి ఇచ్చింది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. మెదక్ జిల్లా రంగారెడ్డి జిల్లాను కనెక్ట్ చేసేటువంటి బీహెచ్ఎల్ చౌరస్తాలో 24 గంటలు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, కష్టమవుతుందని చెప్పి అందరు ఇబ్బంది పడుతూ ఉంటే అక్కడ ఆ ప్లేస్ లోపల ఒక ఫ్లైఓవర్ కట్టి ఆ ప్లేస్ లోపల జాతీయ రహదారిని విస్తరణ చేసినందుకు సుమారు 800 కోట్ల రూపాయలని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఎమ్మెల్యేస్ శాంక్షన్ చేసి నేషనల్ హైవేని విస్తరింపజేస్తున్నటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ భారతీయ జనతా పార్టీ. అదే రకంగా మీరు మేడ్చల్ నుంచి లేదా సుచిత్ర దగ్గర నుంచి తీసుకుంటే కాళ్ళకల్ వరకు ఆ ఉన్న రోడ్డుని ఇంకా 2 లైన్లు ఎక్స్ట్రా చేసి ఒక ఫ్లైఓవర్ తీసుకొచ్చి కాళ్ళకల్ వరకు సుచిత్ర జంక్షన్ నుంచి కాళ్ళకల్ వరకు హైవే విస్తరణ పనులను చేపడతా ఉంది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. వెనుకటికి హైదరాబాద్ నుంచి విజయవాడ పోవాలంటే 8 గంటలు 10 గంటలు పట్టే స్థితి నుంచి ఇలా విజయవాడ పోవాలంటే 3 నుంచి 4 గంటల దాకా హైవేలను విస్తరించినాం. మేము అధికారంలో లేం, మా పార్టీ అధికారంలో లేదు, మా ఎంపీలు లేరు, కాబట్టి బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కాలని మేము ఏ రోజు అనుకోలేదు. మా విస్తృత ప్రయోజనాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రీజియన్, రిలీజియన్, వీ వర్క్ ఫర్ దిస్ కంట్రీ. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అనేటువంటి పార్టీ మాది. మా అభివృద్ధి ఈ దేశ అభివృద్ధి. ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సర్వతోముఖ అభివృద్ధి జరిగిన రోజే ఈ దేశం బాగుపడుతుందని నమ్ముకుంటాం. అందుకనే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అని కొట్లాడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకని మేము ఏం చేసినాం మా 4 ఎంపీలంటే తెలంగాణ మాత్రం తెల్లగా కనబడుతుంది, తెలంగాణలో ఈ మాత్రం 4 రోడ్లు వచ్చినాయి. తెలంగాణ వచ్చిన రోజు 2014 జూన్ 2 రోజు గోపరాజు గారు ద యావరేజ్ ఆఫ్ నేషనల్ హైవేస్ ఇన్ తెలంగాణ వాజ్ ఓన్లీ 2%. దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో అన్నిటికంటే లోయెస్ట్ నేషనల్ హైవేస్ ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం 2500 కిలోమీటర్లతోటి. నవ్ యూ కంపేర్ విత్ అదర్ స్టేట్స్, ఈరోజు 4% నేషనల్ హైవేస్ తోటి 5000 కిలోమీటర్ల జాతీయ రహదారుల్ని పూర్తి చేసుకొని మిగతా అన్ని రాష్ట్రాల కంటే వేగంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం. ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ ఇచ్చినాం, ఒక గిరిజన యూనివర్సిటీ ఇచ్చినాం, నేషనల్ హైవేస్ ఇచ్చినాం. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఇచ్చిన నేషనల్ హైవేల్ని మేము 8 సంవత్సరాల లోపల ఇచ్చినాం. 24 అవర్స్ విద్యుత్ దేశానికి ఇచ్చినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము అధికారంలోకి వచ్చే ముందు యూరియా కోసం చెప్పు లైన్లో కట్టి కొట్టుకున్నటువంటి స్థితి నుంచి ఎవరికి ఎంత అడుగుతంత యూరియా ఇచ్చేటువంటి స్థితి దాకా ఈ దేశానికి తీసుకొచ్చినాం. 1600 కోట్లు పెట్టి రామగుండంలో యూరియా ఫ్యాక్టరీని రీఓపెన్ చేసినాం. ఎవరు అడిగితే చేసినాం సార్ ఇవన్నీ. పర్మిషన్ కావాలి యాదాద్రిలో థర్మల్ పవర్ ప్లాంట్ కడతామంటే 15 రోజులలో పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇంకేం చేస్తాం సార్, 4 ఇస్తే కూడా ఇన్ని చేసినాం మేము తెలంగాణ. 4 ఇస్తే ఇన్ని చేసారు, ఇంకెంతమంది ఇస్తే ఇంకా చేస్తామంటారా? మొత్తం మాకే ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు వాట్ ఈస్ ద అదర్ ఆప్షన్ లెఫ్ట్ బిఫోర్ ద తెలంగాణ సమాజం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకు వేయాలి కాంగ్రెస్కు? కాంగ్రెస్ ఏమైనా అధికారంలోకి వచ్చేది ఉందా? కాంగ్రెస్ పేరు మార్చుకొని వచ్చింది. ఇలా యూపీఏ పేరు మార్చుకొని ఇండియా గ్రూప్ అనే గ్రూప్ పెట్టుకున్న దుకాణం పెట్టుకున్నారు. పేరు ఎప్పుడు మారుతుంది? ఈ టీవీ ఛానల్, ఈ బ్రాండ్, ఈ పేరు సక్సెస్ అయితే లేనప్పుడు, ఈ దుకాణం మూతబడేదని అనుకున్నప్పుడు, ఇంకో దుకాణం తెరవాలనుకున్నప్పుడు పేరు మార్చుకుంటారు. ద మీనింగ్ ఆఫ్ కాంగ్రెస్ ఇట్ సెల్ఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ సార్. ఇంగ్లీష్లో పోయి మీరు డిక్షనరీ మీనింగ్ చూడరు. కాంగ్రెస్ అంటే సమూహం, గ్రూప్ ఆఫ్ పీపుల్. ఆ గ్రూప్ తోటి అయితే లేదని ఇంకొంతమందిని మందలో కలుపుకుంటారు. ఆ మంద పెరిగిపోయి ఇండియాగా మార్చుకుంటున్నావు అని చెప్పుకుంటారు. చాలా కంపెనీలు బోర్డు తిప్పేసినాయని చెప్తాం మనం హైదరాబాద్లో. బోర్డు తిప్పి ఇంకో పేరు పెట్టుకొని వస్తాడు ఆయన. ఎందుకు? ఈ బోర్డుకి ఫేస్ వాల్యూ లేదు.
ఈ బోర్డుని ప్రజలు విశ్వసిస్తే లేరు అనుకున్నప్పుడు ఇంకొక పేరు పెట్టుకొని వస్తారు. రైట్, గత 10 ఏళ్లు యూపీఎస్ లాస్ట్ ఇట్స్ గ్రౌండ్. రైట్, మళ్ళీ కాంగ్రెస్ మీదకి మళ్ళీ వద్దాం. నేను బీఆర్ఎస్ కంక్లూడ్ చేద్దాం. లాస్ట్ 10 ఏళ్లలో కేంద్రం సహకరించడంలే రాష్ట్ర అభివృద్ధి చెందలేదని బీఆర్ఎస్ ఎలక్షన్స్ ముందు చెప్పింది. మరోవైపు తెలంగాణ సెంటిమెంట్ను మరోసారి రగిల్చే ప్రయత్నం చేసింది. అంటే భవిష్యత్తులో ఈ రెండు అంశాలు ఇంకా మరుగున పడినట్టని వీటిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటారా? తెలంగాణతో పేగు బంధం టీఆర్ఎస్ పార్టీకి పోయింది సార్, అయిపోయింది. ఇక టీఆర్ఎస్ లాస్ట్ ఇట్స్ గ్రౌండ్. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన రోజే తెలంగాణ ఉద్యమకారులను బయటికి పంపించి మళ్ళీ దేశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన సోదరుడు శ్రీకాంతాచారి తల్లికి 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్సీ అయ్యాక రాజ్యసభ అయ్యాక దొంగలకి దోసుకున్నోళ్ళకి నై తెలంగాణ అన్నటువంటి తెలంగాణ వ్యతిరేకులను తెచ్చి నీ క్యాబినెట్లో పెట్టుకొని ఎమ్మెల్సీలు ఇచ్చి రాజ్యసభలు ఇచ్చిన రోజే యూ లాస్ట్ ద క్రెడిబిలిటీ యాజ్ ఎ టీఆర్ఎస్ లీడర్. నేను నా భార్య తప్పితే ఇంకెవరు లేరు, అట్లా కూడా అనలేదు. నేను నా ముసలిది తప్ప ఇంకెవరు లేరు, వచ్చిన తెలంగాణకు నేను కాపల కుక్కలాగుంటా అని చెప్పి కుప్ప మీద పడి దోసుకున్న కుక్కలాగా నువ్వు మారి దోసుకున్నావు కాబట్టి 10 ఏళ్ళ నుంచి టుడే యూ లాస్ట్ ద గ్రౌండ్. ఎందుకు మీరు శంకరమ్మకి ఎందుకు రాజ్యసభ ఇవ్వలేదు? శంకరమ్మకి ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు? నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చిన వాళ్ళు, నువ్వు రాజ్యసభ ఇచ్చిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమానికి వాళ్ళకి ఏం సంబంధం? సూట్ కేసులు తీసుకొని డబ్బులు తీసుకొని పక్క పార్టీలను చీల్చి పక్క పార్టీలో ఉన్న ద్రోహుల్ని తెచ్చుకొని మంత్రులను చేసుకున్నావు తప్ప జై తెలంగాణ అని కడుపులో పేగులు దగ్గర కొట్లాడిన ఏ పోరాన్ని కొత్తగా నువ్వు మంత్రిని చేయలేకపోయినావు.